చదలవాడ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలను 2 రోజుల ముందుగానే ఆ విద్యా సంస్థల విద్యార్థులు ప్రారంభించారు. మే 1న జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు చదలవాడ విద్యా సంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఈ సందర్భంగా చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో భాగంగా శనివారం రేణిగుంట అభయ క్షేత్రంకి ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం విద్యార్థిని విద్యార్థులు తమ సొంత నిధులతో నిత్యావసర వస్తువులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మురళీమోహన్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల అధినేత చదలవాడ కృష్ణమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని అభయ క్షేత్రంకు నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని అన్నారు. చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలను అనాథుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆశ్రమాన్ని నడుపుతున్న డాక్టర్ తస్లీమ మాట్లాడుతూ చదలవాడ కృష్ణమూర్తికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీవారి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భాస్కర్ పటేల్, ఈసీఈ విభాగం అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కాల్ చేస్తే డైలీ నీడ్స్, నెక్స్ట్ ఫ్యాన్స్ ఇలాంటి కావాల్సినవి చెప్పారు. వాటిని బేస్ చేసుకుని పిల్లలు, ఫ్యాకల్టీ అందరూ తలా ఒక చేయగా 18,000 వచ్చింది. 18,000 వాటికి కావాల్సినంత వరకు తీసుకొని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము అని చెప్పేదానికన్నా మా పెద్ద ఆయన చదలవాడ కృష్ణమూర్తి గారు ఆయన చేసిన సేవా కార్యక్రమాల్ని చూస్తూ ఇవన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్పగలను నేను. ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏవైతే చేస్తూ వచ్చారో అలాంటి వాటిలో మాకు తోచినట్టు మేము ఒక చిన్నది చేయగలిగాము. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇలా సేవలు చేయడమే కాకుండా పిల్లలకు కావలసిన వర్క్షాప్స్ అయితేనేమి, సెమినార్స్ అయితేనేమి, వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్కటికి ఆయన దగ్గరుండి ముందుకు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. వాటిలో ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఇలాంటివి ఎన్నో చేస్తూ వీటి వల్ల వచ్చే పుణ్యం కూడా సార్కి